మీ అందరికీ నమస్కారం. ఈ ఫిలింలో నన్ను ఓ రోజు సడన్గా పిలిచారు. సడన్గా పిలిచి ఇలా ఈ క్యారెక్టరు మీరు చెయ్యాలి అని వక్కంత వంశీ గారు చెప్పారు. ఆయన నన్ను కన్విన్స్ చేశారు ఈ సినిమా స్పెషల్ అపీరెన్సే ఎక్కువ ఉండను కాసేపు ఉంటాను, కానీ అది ఎలా ఉంటుందో ఏంటో మీరే చూడండి. నేను బాగుంది అని నాకు నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. దానికి నేను వంశీ గారిని, మన రెడ్డిగా సుధాకర్ రెడ్డి గారిని, ముఖ్యంగా నితిన్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ సినిమాలో, ఐ మీన్ ట్రైలర్లో జస్ట్ వన్ డైలాగ్, జీవితం అండ్ జీవిత రెండు ఒకటే అని, అది నేను కొంచెం డైరెక్టర్ గారిని పైకి పిలవాలి. అది ఎలా ఆయనకి అనిపించింది, ఎలా అంత అందరి నచ్చలా పెద్ద సక్సెస్ అయ్యింది అనేది నేను తెలుసుకోవాలి. అంటే నేను జీవిత కూర్చో అంటే కూర్చుంటాను, లేయి అంటే లేస్తాను, అలాంటి మీనింగ్ వస్తుందా? నాకు అర్థం కావట్లేదు. డైరెక్టర్ గారు ఏం లేదు సార్, ఇక్కడ మీరు బయటకు చెప్పారు, ఇక్కడ అందరూ చెప్పట్లేదు, అంతేనండి, అందరూ అంతే. అది ధైర్యంగా ఓపెన్గా చెప్పారు, నిజమే కదా? లేదు, నిజంగా అందరూ అలా అనుకుంటున్నారు, నేను జీవిత చెప్పితే ఆడతానని. లేదు, నేను చెప్పిందే జీవిత ఆడుతుంది పాపం. చాలా మంచిది. ఒక మాట కూడా నా జీవితంలో నన్ను ఏంటండి ఏమండి అని మాట్లాడిందే లేదు ఇంతవరకు. కానీ అందరూ ఇలా అనుకుంటున్నారు, ఏదో నేను జీవిత మాట వినేలా. సరే, ఎలా అనుకున్నా పర్వాలేదు, నేను జీవిత మాట వింటాను. ఎందుకంటే నా మంచిగా చెప్తుంది, ఆ మంచిని నేను వింటాను జీవితం. సో ఇది ఈ మాట ఇంత సక్సెస్ అవుతుంది అని ఆయన ఎలా ఊహించుకున్నారో, అంత పెద్ద సక్సెస్ అయ్యింది. నాకు ఫస్ట్ వినేటప్పుడు నేను అనుకున్నాను ఇందులో ఇంత ఉందా అన్నట్టు అనుకున్నాను. ఇట్స్ అ గ్రేట్, అది కూడా స్పాట్లో డైరెక్టర్ గారు నితిన్ గారు ఇద్దరు కలిసి ఇది అనుకుని అక్కడే చెప్పించారు, అలా వచ్చింది ఇది. ఇంకా మీరేదైనా దీని గురించి చెప్పాలనుకుంటే చెప్పండి సార్. ఇది నేను చెప్పాను కదా, ఇది అందరూ అనేదాన్ని మన ధైర్యంగా చెప్పేస్తే అయిపోతుంది కదా, మీరు ఒప్పుకోండి. థ్యాంక్ యూ. ఆ రోజు మేడం కూడా సెట్లో ఉన్నారు. అవును.